హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని సెలెక్ట్ చేయండి. నటిగా, మోడల్గా, టిక్టాక్ స్టార్గా ఇలా అన్ని రంగాల్లోనూ కొనసాగుతూ తనకంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి ప్రణవి. సీరియల్స్లోకి రాకముందు ప్రణవి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈరోజు వీడియోలో ప్రణవి రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. ప్రణవి పూర్తి పేరు ప్రణవి మనుకొండ. ఫిబ్రవరి 19న హైదరాబాద్లో జన్మించింది. చిన్నతనం నుంచే నటన అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో 8 సంవత్సరాల వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. రొటీన్ లవ్ స్టోరీ మూవీలో హీరోయిన్ చిన్ననాటి క్యారెక్టర్లో ప్రణవి మొదటిసారిగా నటించింది. ఇంకలా, ఉయ్యాల జంపాల, బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్, అదుగో సావిత్రి ఇలా పలు సినిమాల్లో ప్రణవి నటించింది. ఉయ్యాల జంపాల సినిమాలో తన నటనకు గాను 10 సంవత్సరాల వయస్సులోనే ప్రణవి నంది అవార్డుని సొంతం చేసుకుంది. వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపైన కూడా ప్రణవి నటించి ప్రేక్షకుల ప్రేమను పొందింది. పసుపు కుంకుమ సీరియల్ ద్వారా ప్రణవి బుల్లి తెరకు పరిచయమైంది. తర్వాత భార్యామణి, మూడు ముళ్ళ బంధం, సూర్యవంశం, ఎవరేను మోహిని, గంగామంగ సీరియల్స్లో ప్రణవి నటించింది. గంగామంగ సీరియల్ ద్వారా ప్రణవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ప్రణవి సినిమాల్లోనూ సీరియల్స్లోనూ నటించడమే కాకుండా టిక్టాక్ వీడియోస్ కూడా చేస్తూ తనకంటూ చాలామంది అభిమానులు సంపాదించుకుంది. ఇంకా అలాగే తోడి కోడళ్ళు, బేసిక్గా అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు, నేను, నాన్న, ఓ తమ్ముడు, బిర్యానీ ఛాలెంజ్, గడసరి పిల్ల, సూపర్ చెల్లి, బ్రదర్ సిల్లి, ఐ లవ్ పానీపూరి, మనసుంటే మార్గం ఉందిలే ఇలా చాలా యూట్యూబ్ వీడియోస్లో ప్రణవి యాడ్ చేసింది. ఫ్యామిలీ విషయానికి వస్తే ప్రణవి నాన్న పేరు శ్రీనివాసమూర్తి, తల్లి పేరు రత్నవల్లి. ప్రణవికి ఒక అక్క ఉంది, పేరు నవ్యతేజ. ప్రణవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే ప్రణవి డ్యాన్స్ నేర్చుకుంది. సరే ఫ్రెండ్స్, మీకు కనుక ప్రణవి యాక్టింగ్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ప్రణవి మరిన్ని సీరియల్స్లోనూ సినిమాల్లోనూ నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.